వీడియోలో డెరివేటివ్ సంబంధించిన ఒక అప్లికేషన్ సైట్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని జియోజెబ్రా క్లాసిక్ 5 ద్వారా సాల్వ్ చేయబోతున్నాను. సో ముందుగా ఇక్కడ ఉన్న ఆ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ని ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను. ద ఆల్టర్నేటింగ్ కరెంట్ పాసెస్ త్రూ ఏ సర్క్యూట్ ఈజ్ IT ఈక్వల్ టు IM ఇంటూ సైన్ ఒమేగా టీ, వేర్ IM ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ అండ్ ఒమేగా ఈజ్ ద యాంగులర్ వెలాసిటీ. లెట్ ఎల్ బి ద ఇండక్టెన్స్. గ్రాఫ్ దిస్ ఫస్ట్ యాక్టివిటీ, గ్రాఫ్ ది సైన్సాయిడల్ వేవ్ ఫార్మ్ ఆఫ్ IT ఫర్ ది గివెన్ వాల్యూస్ ఆఫ్ IM అండ్ ఒమేగా. సెకండ్ వచ్చి గ్రాఫ్ ది వోల్టేజ్ యూజింగ్ ద ఫార్ములా VT ఈక్వల్ టు క్యాపిటల్ ఎల్ ఇన్ టు డి ఆఫ్ IT బై DT ఫర్ ది గివెన్ వాల్యూస్ ఆఫ్ ఎల్. థర్డ్ ఏంటంటే డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ IT అండ్ VT ఫర్ ఏ ఫిక్స్డ్ టీ అండ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా. ఫోర్త్ వన్, డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ IT అండ్ VT ఫర్ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ ఒమేగా అండ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ టీ. ఫిఫ్త్ వన్, డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ టీ ఫర్ విచ్ IT అండ్ VT ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మనకి ఒక 5 యాక్టివిటీస్ ఇచ్చారు. సో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఫంక్షన్ ఇచ్చారు మనకి, IT ఇచ్చారు, IM ఇంటూ సైన్ ఒమేగా టీ. సో ఇది ఒక కరెంట్ ఫంక్షన్. తర్వాత మనకి దీని యొక్క మనం వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ IM వాల్యూ తీసుకుంటాం, అలాగే ఒమేగా వాల్యూ తీసుకుంటాం, అలాగే క్యాపిటల్ ఎల్ వాల్యూ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే IT ఆల్రెడీ డిఫైన్ చేశారు ఇక్కడ, క్యాపిటల్ IM ఇంటూ సైన్ ఒమేగా టీ. సో క్యాపిటల్ IM అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ అనమాట. సో దీని యొక్క సైన్సాయిడల్ గ్రాఫ్ మనం జనరేట్ చేస్తాం ఈ వాల్యూస్ ఉపయోగించి. తర్వాత సెకండ్ యాక్టివిటీ ఏంటంటే వోల్టేజ్ VT కనుక్కోవాలి. సో దాని యొక్క ఫార్ములా ఇచ్చేసరికి ఇక్కడ క్యాపిటల్ ఎల్ ఇంటూ DT ఆఫ్ IT అంటే డెరివేటివ్ ఆఫ్ IT. సో ఇక్కడ మనం డెరివేటివ్ కమాండ్ ఉపయోగిస్తాం ఇన్పుట్ బార్లో. సో ఇన్పుట్ బార్లో ఉపయోగించిన మనకు VT యొక్క గ్రాఫ్ కూడా వస్తుంది. సో వచ్చిన తర్వాత థర్డ్ యాక్టివిటీ ఏంటంటే డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ IT అండ్ VT ఫర్ ఏ ఫిక్స్డ్ టీ అండ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా. అంటే మనం టీ ఒక వాల్యూ ఫిక్స్ చేసుకోవాలి, ఫిక్స్ చేసిన తర్వాత మనం ఒమేగా వాల్యూస్ మార్చాలి. మనకి IT అండ్ VT వాల్యూస్ వస్తాయి. సో దీన్ని అవుట్పుట్లో ఒక టేబులర్ కాలమ్ కింద తయారు చేస్తాం మనం. అలాగే ఫోర్త్ వన్ ఏంటంటే డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ IT అండ్ VT ఫర్ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ ఒమేగా. అంటే ఇక్కడ ఒమేగాని ఒక వాల్యూ ఫిక్స్ చేసి ఇక టీ వాల్యూస్ మనం మారుస్తాం. సో దానికి ఒక టేబుల్ తయారు చేస్తాం. అలాగే ఫిఫ్త్ యాక్టివిటీ ఏంటంటే డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ టీ ఫర్ విచ్ IT అండ్ VT ఆర్ ఈక్వల్. సో ఎక్కడైతే టీ దగ్గర ఈ IT అండ్ VT ఈక్వల్ అది కనుక్కోవాలి. సో ఇప్పుడు మనం దీనికోసం జియోజీబ్రా ఓపెన్ చేయబోతున్నాం, జియోజీబ్రా క్లాసిక్ 5. సో ఇలా వస్తుంది, దీన్ని కొద్దిగా ఎన్లార్జ్ చేస్తాం. సో గ్రాఫ్ని కొంచెం సెంటర్కి అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మనకి ఇన్పుట్ బార్ కింద ఉంది కదా, దాన్ని పైకి తీసుకురావాలి. సో దానికోసం మనం ఇక్కడ రైట్ క్లిక్, సో గ్రాఫిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం లేఅవుట్ ఆప్షన్కి వస్తే ఇక్కడ షో ఇన్పుట్ బార్ ఉంది. సో అది క్లిక్ చేస్తే మనకి ఇన్పుట్ బార్ పైకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ మనం సైన్సాయిడల్ జనరేట్ చేయాలి. అక్కడ మీకు ఇచ్చారు IT ఈక్వల్ టు IM ఇంటూ సైన్ ఒమేగా టీ. సో దాని ముందుగా మనం IM వాల్యూ, ఒమేగా వాల్యూ, అలాగే ఎల్ వాల్యూ కోసం మనం ఒక స్లైడర్స్ని మనం క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం స్లైడర్స్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ స్లైడర్ దగ్గర ఉంటుంది, స్లైడర్కి వెళ్ళి క్లిక్ చేస్తే మనకి స్లైడర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ గ్రాఫ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ IM అందాం. సో క్యాపిటల్ IM, సో సఫిక్స్ M ఉంది కాబట్టి ఫస్ట్ మనం క్యాపిటలైజ్ టైప్ చేసి, సో సఫిక్స్ కోసం ఏం చేయాలంటే షిఫ్ట్ అండర్స్కోర్ ఇక్కడ నొక్కి స్మాల్ M నొక్కాలి. సో స్మాల్ M టైప్ చేసిన తర్వాత ఇక్కడ మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఉంది కదా, మనం మినిమం వాల్యూ ఇక్కడ 0, మినిమం వాల్యూ 0 ఇద్దాం, మ్యాక్సిమం వాల్యూ 150 అందాం. సో మనం 150 టైప్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. సో ఇలాగ మనకి స్లైడర్ వస్తుంది IM = 1 అని. తర్వాత నెక్స్ట్ మనం ఒమేగా క్లిక్ చేయాలి. ఒమేగా కూడా ఒక స్లైడర్ ఒకటి క్రియేట్ చేద్దాం, అంటే యాంగులర్ వెలాసిటీకి. సో ఇది IM అంటే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్ అనమాట. సో మనకి ఒమేగా స్లైడర్ కావాలి కాబట్టి ఇక్కడ స్లైడర్ ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇగైన్ స్లైడర్లో క్లిక్ చేసి మనం స్లైడర్ దగ్గర క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇలా అడుగుతుంది మనకి, సింబల్ ఇక్కడ ఉంది కదా ఒమేగా అన్న సింబల్లో కావాలి కాబట్టి ఇక్కడ ఆల్ఫా సింబల్ దగ్గర నొక్కితే ఒమేగా కనబడుతుంది. సో ఒమేగా ఇక్కడ లాస్ట్ ఉంది, సో ఒమేగా వస్తుంది. అలాగే మినిమం వాల్యూ మనం 0 చేద్దాం, మ్యాక్సిమం వాల్యూ 150 చేద్దాం. సో మ్యాక్సిమం వాల్యూ 150 ఓకే నొక్కండి. సో ఇంకో స్లైడర్ క్రియేట్ అవుతుంది మనకి ఒమేగా. సో నెక్స్ట్ మనం ఎల్ ఇండక్టెన్స్ క్యాపిటల్ ఎల్ స్లైడర్ ఒకటి క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికి వెళ్ళండి, స్లైడర్
సో ఇక్కడ క్లిక్ చేస్తే మనం అగైన్ క్యాపిటల్ ఎల్. సో ఇక్కడ మినిమం వాల్యూ వచ్చి మనం 0 ఇవ్వండి, మ్యాక్సిమం వాల్యూ 150 ఇవ్వండి. సో ఓకే 150 150. సో ఓకే అనుకోండి, మనకి ఇలా ఎలా ఉన్నది మనకి క్రియేట్ అవుతుంది. సో మూడు క్రియేట్ అయినాయి, మనం 3 స్లైడర్స్ క్రియేట్ చేస్తాం, మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్, యాంగులర్ వెలాసిటీ అండ్ ఇండక్టెన్స్. సో మూడు క్రియేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ యాక్టివిటీ ఏంటంటే గ్రాఫ్ ది సైన్సోయిడల్ వేవ్ ఫామ్ ఆఫ్ IFT క్రియేట్ చేయాలి మనం, అంటే డ్రా చేయాలి. సో ఇక్కడ ఇన్పుట్ బార్లో మనం స్మాల్ ఐ ఆఫ్ టీ అని టైప్ చేయండి. సో ఆల్రెడీ మనకు ప్రాబ్లంలో ఇస్తారు దాని యొక్క ఫార్ములా, IFT ఈక్వల్ టు ఏంటంటే IFT ఈజ్ దే హ్యావ్ గివెన్, IFT ఫంక్షన్ ఇస్ గివెన్, దట్ ఈస్ IM. సో క్యాపిటల్ IM మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ కరెంట్, సో స్మాల్ ఎం, సో అండర్ స్కోర్ అందాం ఎం ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ అందాం. సో స్పేస్ సైన్, సో సైన్, సో ఇది గ్రాఫ్ ఇది చేద్దాం, ఎల్ ఈక్వల్ టు 1 అందాం. సో ఎల్ ఈక్వల్ టు 1, సో ఎల్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఈ అన్నది క్రియేట్ అయింది మనకి, సో మనం దీన్ని డిలీట్ చేసేద్దాం. సో డిలీట్ దిస్, ఓకే. సో సైన్ ఆఫ్ ఇక్కడ సైన్ ఆఫ్ ఒమేగా టీ, సో మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్ ఇచ్చారు ఇది. సో సైన్ ఆఫ్ ఒమేగా కావాలి కాబట్టి అగైన్ మన సింబల్స్లోకి వెళ్ళాలి, ఇక్కడ ఆల్ఫా దగ్గర నొక్కండి, సో ఒమేగా టీ. సో ఇలా అనగానే మనకి ఇలా ఒక గ్రాఫ్ వస్తుంది మనకి. సో ఎందుకంటే మనం ఇక్కడ IFT అంటే మనం ఏమి ఇచ్చాం, ఇక్కడ IM అంటే ఆల్రెడీ మనం ఇక్కడ 1 ఇచ్చాం కాబట్టి ఇలా 1 ఇంటూ సైన్ ఆఫ్ 1 అని వస్తుంది అనమాట. సో తర్వాత మనం వోల్టేజ్ కూడా ఒక గ్రాఫ్ గీయాల్సి ఉంటుంది మనం. సో వోల్టేజ్ ఆల్రెడీ ఇక్కడ ప్రాబ్లమ్లు ఇచ్చారు, సో వోల్టేజ్ కూడా టైప్ చేయండి. సో V ఆఫ్ టీ, సో V స్మాల్ V ఆఫ్ టీ, సో ఈక్వల్ టు క్యాపిటల్ ఎల్, సో క్యాపిటల్ ఎల్ ఇంటూ DDT ఆఫ్ IFT, అంటే ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి దాన్ని మనం డెరివేటివ్లో మార్చుకోవాలి. సో ఇక్కడ మనం ఇన్పుట్ బార్లో డెరివేటివ్ అని టైప్ చేయాలి. సో డెరివేటివ్, అప్పుడు మనకు ఒక కమాండ్ ఓపెన్ అవుతుంది ఇలా డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ అని. సో ఫంక్షన్ ప్లేస్లో స్మాల్ IFT ఎంటర్ చేయండి. సో అప్పుడు మనకి ఇలాగా VFT అని కూడా వచ్చేస్తుంది అనమాట మనకి, ఓకే. సో VFT ఈ కలర్లో వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం IFT వచ్చింది, VFT వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే వాల్యూస్ మారుద్దాం. IM వాల్యూ ఏం చేద్దాం అంటే IM ఈక్వల్ టు 40 అందాం. సో ఇక్కడ స్లైడర్ ఉంది కదా, మూవ్ చేయండి 40 అని. సో 40కి మూవ్ చేస్తున్నాం. సో 40, సో జస్ట్ 40. ఎగ్జాక్ట్గా 40 పెడదాం. దీనికి మనము ఐ థింక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఏమైనా వస్తాం చూద్దాం వాల్యూ ఇవ్వడానికి. కరెక్ట్గా మనం 40 ఇద్దాం. .6 వస్తుంది. సో దీనికి రైట్ క్లిక్ చేసిన తర్వాత మనం ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా మనం వాల్యూ వచ్చేలా చూద్దాం. ఓకే,
సో ఇక్కడ ఉంది కదా 40 అనేవ్వండి ఇక్కడ, దెన్ సీ దిస్ వెదర్ ఇట్ ఇస్ చేంజెస్. ఓకే నౌ ఇట్స్ చేంజ్డ్. సో ఐఎమ్ ఈక్వల్ టు 40, ఇప్పుడు ఒమేగా ఈక్వల్ టు 10 అనివ్వండి, చూద్దాం ఇది 10 వస్తుందో. ఇది కూడా సో దీనికి కూడా మనం ఓకే గో టు ద రైట్ క్లిక్, గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనం సో 10 అని ఇద్దాం, డిలీట్ అండ్ పుట్ 10, క్లోజ్ దిస్. సో ఒమేగా ఈక్వల్ 10 వచ్చింది మనకి, అలాగే మనం ఎల్ ఈక్వల్ టు 1 అని ఇద్దాం. ఇప్పుడు మనకి ఎలా వచ్చింది మనం, సో ఈ గ్రాఫ్ని మనం ఏం చేయాలంటే యాక్చువల్గా దీన్ని రైట్ క్లిక్ చేసి జూమ్ టు ఫిట్ చేద్దాం. సో ఇలా పెట్టి కర్సర్ ఇక్కడ రైట్ క్లిక్, సో దీంట్లో మనకి జూమ్ టు ఫిట్ రాలేదు. సో అగైన్ మౌస్ ఇది మూవ్ చేద్దాం. సో మనకి రావట్లేదు. సో యాక్చువల్గా ఇది రైట్ క్లిక్ రావాలి. ఓకే ఓకే సో ఇలాగా మనకి ఇక్కడ చూడండి జూమ్ టు ఫిట్ వచ్చింది కదా, జూమ్ టు ఫిట్ వచ్చిన తర్వాత మనకి ఇలాగ వస్తుంది అన్నమాట. ఓకే సో ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మనకి వి ఆఫ్ టీ ఇది కొద్దిగా జరుపుదాం, లెఫ్ట్ పెయిన్. ఓకే సో ఇలా వచ్చింది మనకి, ఇది వచ్చి ఈ కలర్ వచ్చి ఇది ఐ ఆఫ్ టీ గ్రాఫ్, ఇది ఇది ఆరెంజ్ ఇది ఉంది కదా, ఈ కలర్ వచ్చి మనకి వి ఆఫ్ టీ అనమాట. ఇది ఐ ఆఫ్ టీ, ఇది వి ఆఫ్ టీ గ్రాఫ్. సో ఈ ఐ ఆఫ్ టీ మీద ఒక పాయింట్ మనం క్రియేట్ చేయాలి. సో దాన్ని మనం ఐ అందాం. సో అంటే ఎట్ ఎ టైం టీ దగ్గర మనకు వాల్యూ తెలుస్తుంది అది, అందుకోసం మనం ఒక పాయింట్ మనం ప్లాట్ చేయాలి దీని మీద. సో క్యాపిటల్ ఐ అందాం దానికి, క్యాపిటల్ ఐ ఈక్వల్ టు, సో దాని పాయింట్ ఎలా అద్దామంటే టీ కామా ఐ ఆఫ్ టీ అందాం. సో టీ కామా ఐ ఆఫ్ టీ, సో ఐ ఆఫ్ టీ, సో ఎంటర్. సో మనకి యాక్చువల్గా మనము దీనికి ముందు ఏం చేయాలంటే టీకి మనం స్లైడర్ క్రియేట్ చేయాలి. సో విల్ క్రియేట్ స్లైడర్ బిఫోర్ దిస్, సో దీన్ని డిలీట్ చేసేయండి. సో టీకి మనం స్లైడర్ క్రియేట్ చేద్దాం. సో దీనికోసం మనం ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి సో అగైన్ పుట్ స్లైడర్, సో టీకి క్రియేట్ చేద్దాం. సో స్మాల్ టీ అందాం. సో దీని యొక్క మినిమం వాల్యూ వచ్చి మనం 0 అందాం. సో 0 మ్యాక్సిమం వాల్యూ వచ్చి మనం 10 అందాం. సో ఓకే సో ఇలా టీ ఈక్వల్ టు 1 వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీని మీద మనం ఒక పాయింట్ని క్రియేట్ చేయాలి ఈ ఐ ఆఫ్ టీ గ్రాఫ్ మీద, ఈ సైన్సాయిడల్ గ్రాఫ్ మీద. సో ఐ ఆఫ్ టీస్, సో ఐకి మనం క్యాపిటల్ ఐ అందాం ఈక్వల్ టు, సో పాయింట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎట్ పర్టికులర్ టైం టీ దగ్గర క్రియేట్ చేస్తున్నాం. సో టీ కామా స్మాల్ ఐ ఆఫ్ టీ, క్లోజ్ ద బ్రాకెట్, నౌ ఎంటర్. సో మనకి ఇలాగా ఐ ఈక్వల్ టు పాయింట్ వస్తుంది అన్నమాట. దీనికి మనం కలర్ ఇవ్వచ్చు, రైట్ క్లిక్ గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో యూ కెన్ గివ్ కలర్ సమ్ కలర్ అండ్ ఆల్సో యూ కెన్ గివ్ నేమ్ అండ్ వాల్యూ ఆల్సో బేసిక్లోకి వెళ్ళి. సో క్లోజ్ దిస్. సో ఇలా మనకి ఐ వాల్యూ వచ్చింది. ఇప్పుడు అలాగే మనం ఈ గ్రాఫ్ మీద ఏది వోల్టేజ్ గ్రాఫ్ మీద కూడా ఒక పాయింట్ క్రియేట్ చేద్దాం, దాన్ని క్యాపిటల్ వి అందాం. సో క్యాపిటల్ వి ఈక్వల్ టు సో టీ కామా వి ఆఫ్ టీ, స్మాల్ వి పెట్టా టైప్ చేయాలి ఇక్కడ, స్మాల్ వి ఆఫ్ టీ, నౌ ఎంటర్. సో ఇక్కడ మనకి స్మాల్ క్యాపిటల్ వి ఒక పాయింట్ క్రియేట్ అయింది ఈ గ్రాఫ్ మీద, వోల్టేజ్ గ్రాఫ్ మీద. సో దానికి రైట్ క్లిక్ గో టు ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో దానికి కూడా మనం యూ కెన్ గివ్ నేమ్ అండ్ వాల్యూ అండ్ ఆల్సో యూ కెన్ గివ్ కలర్, సో విల్ గివ్ రెడ్ కలర్. సో క్లోజ్ దిస్. సో ఇలాగ మనకి ఐ వాల్యూ వి వాల్యూ వచ్చినాయి అట్ పర్టికులర్ టీ వాల్యూ, టీ వాల్యూ ఎక్కడికంత 1 అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేద్దాం ఫర్ టీకి అలాగే యాంగులర్ వెలాసిటీకి, ఎందుకంటే మనకి నెక్స్ట్ యాక్టివిటీస్ అన్నీ ఈ బేసిస్ మీద ఉన్నాయి. సో దానికోసం మనం టీకి ఒక ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేయాలి, అలాగే ఒమేగాకి ఒక ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేయాలి. సో దానికోసం మనం ఇక్కడ స్లైడర్లోకి వెళ్ళి కింద మనకి ఓపెన్ అవ్వగానే ఇన్పుట్ బాక్స్ ఉంటుంది, ఇన్పుట్ బాక్స్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం టీకి క్రియేట్ చేయాలి కాబట్టి ఇన్పుట్ బాక్స్ క్రియేట్ చేయండి. సో ఇక్కడ క్రియేట్ చేద్దాం. సో క్యాప్షన్ ఉంది కదా ఇక్కడ టీ ఈక్వల్ టు, స్మాల్ టీ ఈక్వల్ టు, దీన్ని ఆబ్జెక్ట్ టీ ఈక్వల్ టు 1కి అసైన్ చేయండి.
సో ఓకే, సో ఇక్కడ మనకి ఇలాగా టీ ఈక్వల్ టు 1 క్రియేట్ అవుతుందన్నమాట. అలాగే మనం ఒమేగాకి కూడా ఒక యాంగులర్ వెలాసిటీ క్రియేట్ చేద్దాం. సో అగైన్ ఇన్పుట్ బాక్స్, సో ఇన్పుట్ బాక్స్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. సో మన ఇక్కడ సింబల్ ఉంది కదా, ఒమేగా సింబల్స్లో కావాలి కాబట్టి సింబల్ ఒమేగా ఈక్వల్ టు దీన్ని అసైన్ చేయండి, 1కి అసైన్ చేద్దాం. అది ఒమేగా ఈక్వల్ 10 ఉంది కాబట్టి 10కి అసైన్ చేద్దాం, ఓకే అని చెప్పండి. ఇలా ఒమేగా ఈక్వల్ 10 ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం యాక్టివిటీ ఏం చెప్తుందంటే, థర్డ్ యాక్టివిటీ చూడండి, టు డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ఐ ఆఫ్ టీ అండ్ వి ఆఫ్ టీ ఫర్ ఎ ఫిక్స్డ్ టీ అనమాట. అంటే టీకి మనం వాల్యూ మార్చాలి. ఇక్కడ 1 అంటే మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. సో మనం టీ ఏం చేస్తామంటే ఒక వాల్యూ ఫిక్స్ చేస్తాం, ఫిక్స్ చేసి అండ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా, ఒమేగాకి మాత్రం డిఫరెంట్ వాల్యూస్ ఇద్దాం. అంటే 1, 2, 3, 4, 5, 6 అలా 6 వాల్యూస్ ఇచ్చి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి ఐ వాల్యూ వి వాల్యూ. ఓకే, ఈ అంటే ఐ వాల్యూ అంటే ఇక్కడ ఐ ఆఫ్ టీ, ఇక్కడ ఐ ఆఫ్ టీ వి ఆఫ్ టీ. ఐ ఆఫ్ టీ అంటే ఇక్కడ -21.76, దేంతగా టీ ఈక్వల్ టు 1 అన్నప్పుడు. సో టీ ఈక్వల్ టు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక వాల్యూ ఫిక్స్ చేస్తాం టీకి. సో దానికి మనం టేబుల్ క్రియేట్ చేయాలి, అవుట్పుట్ టేబుల్. సో టీకి ఏం చేస్తామంటే 0.5 అని ఒక వాల్యూ ఫిక్స్ చేసుకుంటాం. ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు ఫస్ట్ మనం ఒమేగా ఈక్వల్ టు 1 అని క్రియేట్ చేయండి. సో చూడండి మనకి ఇక్కడ ఇలా మారుతాయి వాల్యూస్. సో ఇది ఐ వాల్యూ వి వాల్యూ, అంటే ఇది ఐ ఆఫ్ టీ ఇది వి ఆఫ్ టీ అనమాట, ఎట్ పర్టికులర్ టీ వాల్యూ. సో ఇక్కడ ఐ ఆఫ్ టీ ఎంత 19.18, వి ఆఫ్ టీ ఎంత 35.1. సో దీన్ని మనం టేబుల్ కాలంలో వేయాలి. సో దానికి టేబుల్ కాలం మీకు చూపిస్తాను ఎలా వేయాలో అవుట్పుట్లో. సో మీరు, సో ఇది టేబుల్ కాలం, ఇలా చూడండి అవుట్పుట్ ఫర్ ఫిక్స్డ్ టీ అండ్ వేరియస్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా. సో మనం టీని ఫిక్స్ చేసాం, టీని ఎంత ఫిక్స్ చేసాం 0.5 దగ్గర ఫిక్స్ చేసాం. సో వేరియస్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా అంటే ఆ ఇన్పుట్ బాక్స్లో ఒమేగా వాల్యూ 1 అన్నప్పుడు మనకి ఇక్కడ 19.18, అలాగే విఎఫ్టీ అండ్ వాల్యూ 35.1, అలాగే మనం 2కి మారుస్తాం అన్నమాట. చూడండి 2 కూడా మీకు చెక్ చేసి చూపిస్తాను నేను. సో 2కి వచ్చినప్పుడు ఏమవుతుందో, సో మనం ఇక్కడ ఇది గ్రాఫ్. సో ఇక్కడ ఒమేగా ఈక్వల్ టు, ఇప్పుడు టీని మనం డిస్టర్బ్ చేయకూడదు, టీని మనం ఫిక్స్ చేయాలి. సో ఒమేగా మాత్రం 2 అందాం. సో 2 అనగానే మనం చూడండి చూసారా వాల్యూస్ మారినాయి ఇక్కడ. సో ఐ ఆఫ్ టీ వాల్యూ 33.66, వి ఆఫ్ టీ వాల్యూ 43.22. సో ఈ రెండు వాల్యూస్ మనం ఒక టేబుల్లో రికార్డ్ చేయాలి. సో అవుట్పుట్ టేబుల్లో మనం రికార్డ్ చేయాలి ఇది. సో మీకు చూపిస్తాను అది అవుట్పుట్ వాల్యూ. సో ఇది టేబుల్, ఈ టేబుల్లో చూడండి ఒమేగా 2 అన్నప్పుడు మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఐ ఆఫ్ టీ 33.66, వి ఆఫ్ టీ ఈస్ 43.22. అలాగే మీకు 3 ఒమేగా 3 మార్చాలి. సో మిగతా వాల్యూస్ వస్తాయి, సో 6 వరకు. సో ఇలా వాల్యూస్ని మనం రికార్డ్ చేసి ఒక టేబుల్ కాలంలో వేయాల్సి ఉంటుంది. ఇది అవుట్పుట్ అనమాట, దీనికి ఫర్ ఫిక్స్డ్ టీ అండ్ వేరియస్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా. అది థర్డ్ యాక్టివిటీ. సో థర్డ్ యాక్టివిటీ మనం కంప్లీట్ చేసాం, అదేంటంటే డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ఐ ఆఫ్ టీ అండ్ వి ఆఫ్ టీ ఫర్ ఏ ఫిక్స్డ్ టీ అండ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఒమేగా, అంటే టీ వాల్యూ మనం ఫిక్స్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫోర్త్ యాక్టివిటీకి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే మనం ఒమేగాని ఫిక్స్ చేయాలి, టీ వాల్యూస్ మార్చాలి. సో దానికి మనం ఏం చేయాలంటే అగైన్ జియోజీబ్రా ఓపెన్ చేసి, మనం ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ బాక్స్ ఉంది కదా, ఇక్కడ టీ వాల్యూస్ మార్చాలి, ఒమేగాని మాత్రం ఫిక్స్ చేయాలి. సో ఒమేగా ఈక్వల్ టు ఇక్కడ ఏం చేస్తామంటే 4 వాల్యూ ఫిక్స్ చేద్దాం. సో ఒమేగాని మనం మార్చాం, ఓన్లీ టీ వాల్యూసే మారుస్తాం. సో టీ వాల్యూస్ ఎలా మారుస్తామంటే 0 నుంచి అప్ టు 0.5 వరకు మనం మార్చుకుంటాం అన్నమాట. సో ఫస్ట్ టీ వాల్యూ 0 వేస్తాం. సో 0 అయినగానే మనం చూడండి వాల్యూస్ మారినాయి ఇక్కడ. సో ఇక్కడ ఏమైంది, ఐ ఈక్వల్ టు 0 అని, అంటే ఐ ఆఫ్ టీ ఈజ్ 0, వి ఆఫ్ టీ ఎంత 160 ఇక్కడ టీ ఈక్వల్ టు 0 అన్నప్పుడు, అంటే ఒమేగా అన్నది ఫిక్స్డ్. సో ఫోర్త్ యాక్టివిటీ ప్రకారం ఏంటంటే టీ వాల్యూస్ మార్చాలి. చూడండి టు డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ఐ ఆఫ్ టీ అండ్ వి ఆఫ్ టీ ఫర్ ఫిక్స్డ్ వాల్యూ ఆఫ్ ఒమేగా, అంటే ఒమేగాని మనం ఫిక్స్డ్ వాల్యూ అంటే 4 పెట్టుకున్నాం, టీ వాల్యూస్ మారుస్తాం. సో దీనికోసం మనం ఒక సెకండ్ టేబుల్ క్రియేట్ చేయాలి దీనికి. సో సెకండ్ టేబుల్ చూపిస్తాం మీకు, చూడండి సెకండ్ టేబుల్ ఇది. అవుట్పుట్ ఫర్ ఫిక్స్డ్ ఒమేగా, ఒమేగాని ఫిక్స్ చేస్తాం 4కి, అండ్ వేరియస్ వాల్యూస్ ఆఫ్ టీ. సో టీ యొక్క వాల్యూస్ మారుస్తున్నాం, ఫస్ట్ టీ ఈక్వల్ టు 0 పెట్టాం, నెక్స్ట్ 0.1 పెడతాం నెక్స్ట్ అదే ఇన్పుట్ బాక్స్లో. చూడండి రికార్డ్ చేస్తాం ఇక్కడ. సో టీ ఈక్వల్ టు 0.1, అగైన్ మనం జియోజీబ్రా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని ఎలా చేయండి, ఇక్కడ ఒమేగా ఈక్వల్ 4 దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ మాత్రం టీ బదులు మనం ఏం పెడతామంటే 0.1 పెడదాం. సో 0.1 ఎంటర్ చేయండి. మీకు చూసారా వాల్యూస్ మారినాయి ఇక్కడ. సో ఐ ఆఫ్ టీ అనేది 15.58, వి ఆఫ్ టీ అనేది 147.37 అనమాట. సో అది అక్కడ రికార్డ్ చేస్తాం, టేబుల్ కాలంలో మనం రికార్డ్ చేయాలి అది.
సో టేబుల్ కాలంలో రికార్డ్ చేయండి, చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసారా 0.1 అన్నప్పుడు 15.58 IFT, అలాగే VFT వచ్చి 147.37 అన్నమాట. అలాగే అప్ టు 0.5 వరకు మనం వాల్యూస్ రికార్డ్ చేస్తాం. ఈ విధంగా ఈ ఎక్స్పెరిమెంట్ని మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్కి వచ్చి మనకి ఎక్కడైనా టీ వాల్యూస్ దగ్గర IFT అండ్ VFT ఈక్వలా అని అడుగుతున్నాడు. సో మ్యాక్సిమం ఈక్వల్ అవ్వలేదు. సో అది మనం ఫోర్త్ లాస్ట్ యాక్టివిటీ మనం ఇంకా వదిలేయచ్చే అవసరం లేదనమాట, ఎందుకంటే ఎక్కడ మనకి ఈక్వల్ అవ్వలేదు కాబట్టి యూ కెన్ లీవ్ దిస్. సో ఇలా ఉంటుంది మనకి ఫైనల్గా. సో ఈ విధంగా మనం ఈ ఎక్స్పెరిమెంట్ని, ఈ సైన్సోయిడల్ వేవ్ ఫామ్, ఈ డెరివేటివ్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉపయోగించి ఈ యొక్క కరెంట్ ఫంక్షన్ కానీ అలాగే వోల్టేజ్ ఫంక్షన్ యొక్క రికార్డింగ్స్ మనం చేయొచ్చు అన్నమాట. సో ఈ వీడియో చేసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.